subscribe now and press the bell icon. Never miss an update. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మహేష్ రీటింగ్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు మన 2 డేస్లో ఎంఎస్ ధోని మన ఇండియన్ క్యాప్టెన్ బర్త్డే అయితే రాబోతుంది, కాబట్టి దానిపైన ఓ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ప్రీవియోలో చూశారుగా ఫ్రెండ్స్, బర్త్డే వీడియోని ఎలా ఎడిట్ చేయాలో వీడియోలో పూర్తిగా గైడెన్స్ అయితే ఇస్తాను. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆలోచన చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16 పైన ట్యాప్ ఇచ్చి నెక్స్ట్ పైన ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఎంఎస్ ధోని ఫొటోస్ అయితే డిస్క్రిప్షన్లో వేయడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యూజ్ చేసి చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఎడిటింగ్ పైన ట్యాప్ ఇచ్చిడ ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్ పెట్టేసి దీన్ని వచ్చేసి 3.5 అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడైతే మీరు ఒక ట్రాన్జాక్షన్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న. గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి స్పీడ్ టర్న్ అనే ట్రాన్జాక్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. ఇక్కడ ఫస్ట్ పైన ట్యాప్ వేయండి. ఫస్ట్ పైన ట్యాప్ ఇచ్చి దీన్ని వచ్చేసి 1.5 సెకండ్స్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ ప్లస్ పైన సింబల్ పైన ట్యాప్ ఇచ్చి సేమ్ అదే స్పీడ్ టర్న్ అనే ట్రాన్జాక్షన్లో వెళ్ళి సెకండ్ పైన ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సేమ్ అన్ని ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ట్యాప్ ఇచ్చి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత రైట్ మార్క్ అనే ట్యాప్ అయ్యి ట్యాప్ ఇచ్చిన తర్వాత వీడియో లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళండి. మీడియోలోకి వెళ్ళండి. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇచ్చాను. ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ కిందికైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా కిందికైనా పైనకైనా ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేసుకుని నేనైతే కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకుంటాను. స్క్రోల్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఆడియో సింపుల్ పైన ట్యాప్ ఇచ్చి మీరు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాంగ్ అయినా పెట్టుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాంగ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన ట్యాప్ ఇస్తే అది ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి మీడియా పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయినా ఇచ్చాను. ఎంఎస్ ధోని వీడియో అయితే ఇచ్చాను. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఫస్ట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వీడియో పైన ట్యాప్ ఇచ్చి ప్యాన్ అండ్ జూమ్ అనే పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ ప్లస్ టింబల్ పైన ట్యాప్ ఇచ్చి ఇలా అయితే జూమ్ చేసుకోండి. నిదానంగా ఇలా అయితే జూమ్ చేసుకోండి. నేనైతే జూమ్ చేసుకుండా కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ధోని ఇట్లా విజిలేయంగానే
ఫోటోస్ అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడైతే ఒక ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి, నేను చెప్పిన ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడైతే అర్బన్ రెడ్ అనే ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పని ట్యాప్ అయింది, ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ మార్క్ అని ట్యాప్ అయింది. దీన్ని వచ్చేసి 1 సెకండ్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ మార్క్ అని ట్యాప్ అయింది. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్లేసెస్ చూపిస్తాను మీకు. ఇట్లా విజిలేయంగానే ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. వీడియో వండర్ఫుల్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. వీడియో అయితే ఆల్రెడీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.